गुड मॉर्निंग चिल्ड्रन लास्ट पीरियड मैं कोई निर्वचना ने अंदर लास्ट निर्वचन पावर सेट लास्ट डेफिनेशन वी लर्न ऑलरेडी अबाउट द डेफिनेशन ऑफ पावर सेट नाउ आई एम गिविंग यू सम नोट्स depending on the power set. First one note is, if number of A is equal to n, then number of subsets of A is equal to 2 power n. Oka set to A is the, or set to n elements unte, dhanyaka subsets n unte n unte 2 power n. Adhanga second note, n of a is equal to n, then the number of proper subsets of a is equal to 2 power n minus 1. Oka set a is dantlo number of elements n unte dani oka proper subsets manaku enna vastundi ante 2 power n minus 1. Ikkada number of proper subsets ane concept nu manaku telusunnam. Moodo, if number of A is equal to n, then the number of elements in power set of A. Oka samiti A is a dando n elements unte dayaka power set lo 2 power n elements unte. Adhe vidhanga last one note lo nodes lo fourth one endante if n of A is equal to n, the number of non empty proper subsets of A అంటే శూన్యేతర క్రమోపసమతులు ఎన్ని ఉంటాయి ఒక ఏ అనే సమితి ఇచ్చి దాంట్లో ఎన్ని మూలకాలు ఉంటాయి శూన్యేతర క్రమోపసమతులు 2 పవర్ n మైనస్ 2 ఉంటాయి దానికి ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ఒక ప్రాబ్లం చేయబోతున్నాం నౌ ఇఫ్ a is equal to set of a comma b then find the number of subsets number of proper subsets power set of a and number of non empty proper subsets ikkada question a ane set ichindu aa a ane set dwara number of subsets kanukovali number of proper subsets kanukovali power set ante ghata samiti kanukovali deni yokka ghata samiti a yokka ghata samiti number of non empty proper subsets kuda kanukovali శూన్యేతర క్రమోపసమితులను కూడా కనుక్కోవాల్సి ఉంటుంది మరి మనం ఏ విధంగా వీటిని కనుక్కుంటామో ఇప్పుడు ఈ సొల్యూషన్ చేయబోతున్నాం సొల్యూషన్ గివెన్ దట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది ఏ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ కామా బి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు the cardinal number of A is equal to 2. Hence, ఇక్కడ n అనేది రెండు సూచిస్తుంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రెండు కాబట్టి నౌ సబ్సెట్స్ ఆఫ్ ఏ యొక్క సబ్సెట్స్ మనం ఏ విధంగా రాస్తాం ఫస్ట్ నన్ సెట్ తీసుకుంటాం దాన్ని నన్ సెట్ ఇంకేమంటాం వాయిడ్ సెట్ అంటాం కాబట్టి ఇక్కడ నన్ సెట్ మనం పైగా తీసుకుందాం పై కామా సెట్ ఆఫ్ ఏ కామా సెట్ ఆఫ్ బి కామా సెట్ ఆఫ్ ఏ కామా దీస్ ఫోర్ ఆర్ షోస్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అదేవిధంగా ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ప్రాపర్ క్రమోపసమితుల సంఖ్య క్రమోపసమితుల సంఖ్య అంటే మనం ఇచ్చినటువంటి సెట్ను ఇంక్లూడ్ చేయొద్దు దాన్ని ఒమిట్ చేయాలి వదిలిపెట్టాలి కాబట్టి పై ఉంటుంది అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఏ కామా బి ఉంది అంటే సెట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ బి దీస్ త్రీ సబ్సెట్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ నౌ వి షెల్ ఫైండ్ ద పవర్ సెట్ ఆఫ్ ఏ వాట్ ఇస్ ద పవర్ సెట్ ఆఫ్ ఏ ద పవర్ సెట్ ఆఫ్ ఏ ఈస్ డినోటెడ్ బై పి ఆఫ్ ఏ ద ఇన్ దిస్ పవర్ సెట్ విచ్ ఆర్ రిటన్ subsets the first one is pi set of a set of b and set of a comma
దీనికి దీని థర్డ్ వన్ అనుకుంటున్నాం. ఈ థర్డ్ వన్ ఫస్ట్ వన్ కు రిలేషన్ చూసినట్లయితే ఈ సబ్సెట్స్ రాసి టోటల్ సబ్సెట్స్ రాస్తే నెంబర్ ఆఫ్ ఇచ్చినటువంటి సెట్ యొక్క పవర్ సెట్ సబ్సెట్ అవుతాయి. దా ఆ సబ్సెట్స్ కు మళ్ళీ బ్రేస్ బ్రాకెట్ ను సూచించినట్లయితే అది ఏమవుతుంది, పవర్ సెట్ అవుతుంది. ద లాస్ట్ వన్ ఈజ్ నాన్ ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. నాన్ ఎంప్టీ శూన్యేతర క్రమోపసంపులు అంటే శూన్య సంఖ్య ఉండదు, ఇచ్చినటువంటి సంఖ్య ఉండదు, మిగతావి సబ్సెట్స్గా ఉంటాయి. కాబట్టి సెట్ ఆఫ్ ఏ కామన్ సెట్ ఆఫ్ ఏ, దీస్ ఆర్ కాల్డ్ నాన్ ఎంప్టీ పవర్ సెట్ ఆఫ్ ఏ. నౌ ఐఎమ్ గివింగ్ యూ ఏ ప్రాబ్లమ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనుసరించి మీకు ఒక క్వశ్చన్ ఇవ్వబోతుంది. రైట్ డౌన్, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఒకటోది అనుకోండి, ఇది నెక్స్ట్ రెండవది. క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ కామా ఈ కామా ఓ then find subsets of a comma proper subsets of A, comma, power set of A, and non-empty power set of A, non-empty proper set of A. Proper subsets of A. ఇక్కడ నేను ఏ అనే సెట్ తీసుకున్నా, ఈ సెట్లో త్రీ ఎలిమెంట్స్ ఇచ్చిన ఏ కామా ఈ కామా ఓ, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఏమవుతుంది, త్రీ అవుతుంది. ఈ త్రీ ఎలిమెంట్స్ని తీసుకొని దీనికి మనం ఏంటంటే సబ్సెట్స్ రాయడం, అన్ని ఏ యొక్క అన్ని ఉపసమితులను ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రమోపసమితులను రాయమంటుండు. పవర్ సెట్ ఆఫ్ ఏ యొక్క ఘాత సమితి రాయమంటుంది. ఇంకా శూన్యేతర క్రమోపసమితులను రాయండి అని ఇది మీరు రేపు రాసి దీనికి ఆన్సర్ చేసి నాకు రేపు చేయించండి. ఓకే కదా, ఇంతవరకు మన క్లాసు ఇప్పుడు ముగిద్దాం. నౌ రైట్ డౌన్, థ్యాంక్ యూ.